ఉంటది, మొత్తం రాసేసి ఉంటది స్క్రిప్ట్. అంటే ఎంగేజ్మెంట్ కదండి, గెటప్ చేంజ్ చేశా. మా సూర్యాపేట మొత్తంలో ఒకటే టాపిక్, అర్జున్ కుమార్ అల్లంగాడికి పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు. కుదిరింది కుదిరింది పెళ్లి, పుట్టి కిందకి 30 వచ్చినాక స్క్రిప్ట్. ఊరు గాని ఊరు, ఒకటి గాని కులము, నచ్చు గాని యాస స్క్రిప్ట్. గోదావరి వండే ఏం పెట్టినా మర్యాద కానీ పెడతాం. మేం తెలంగాణ వాళ్ళం, మాకు మర్యాద ఒక్కటి సరిపోదు, మటన్ కూడా కావాలి. ఏదైతే పిల్ల మాత్రం బంగారు బొమ్మ స్క్రిప్ట్. బేసిక్గా నేను చాలా మంచోనండి. అమ్మాయి ఒంటరి కనిపిస్తే ముద్దు పెట్టేయడాలు, వెళ్తుంటే బ్యాగ్ చుట్టాలు, చీర గుర్తుంటే బొడ్డు చుట్టాలు, ఇలాంటివన్నీ చేసేవాళ్ళని చూసి అమ్మ బాబోయ్ అనుకోవడం తప్ప నా వల్ల అవదండి. చూడు ఆటలు పాటలు డాన్సులు అంతా మంచిగా ఉందనుకుంటాం, పైనోడు మెలికేసి రాస్తాడు స్క్రిప్ట్. ఏంటది స్క్రిప్టా? కాక కాక ఇన్నాళ్ళకి ఈయనకి పెళ్ళి అవుతుంది అనుకుంటే ఇదేమన్నా పద్ధత బాబా? ఇది ఏమైంది? ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. ఎవరైనా నన్ను ఎందుకు చేసుకుంటారు? సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే ఒక యావరేజ్ గాని నేను. పొలంలో ఆడపిల్ల దొరకొచ్చినా వీడికి, నా కొడుకు ఏదో సమస్య కాదు. ఇంకొక మాట మాడవని నాలుగు సీలేస్తాను. నువ్వు ఇయ్యాలకి ఉంటావు, రేపు పోతో నీకోసం నా కూతురు రోడ్డు మీద పెట్టమంటావా? ఇప్పుడు మిస్ అయితే లైఫ్ లాంగ్ మిస్ అయిపోతానేమో అని భయమేస్తే. నాకు ఇప్పుడు 33, ఇంకో 3 వెళ్ళిపోతే 36 వస్తాయి. ఏ 36 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకోకూడదా? క్రైమా? తీసుకెళ్లి జైలు వేస్తారా నన్ను? చూడు చూడు ఈ లైన్ నుంచి చూసావా, ప్రేమ పెళ్లి అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు, ఇవన్నీ నా లైఫ్ లో డెలికేట్ టాపిక్లు. ఇంచు తేడా వచ్చినా కిలోమీటర్ కంప అయిపోద్ది. నా జాతకమే అంతా. ఈ పక్కనే ఇంకో లైన్ నుంచి చూడు, ఇది ఎదవం చేసే లైన్ అంట. చూసినావా ఎక్స్ప్రెస్ లాగా ఎట్లా పోతుందో.